దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబ్నెజర్ స్వరాల ద్వారా దైవార్తమానాలు వినిచున్నటువంటి మీరందరూ కూడా ఆశీర్వదించబడాలని, మేలు పొందాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 8:34 మనం చదువుకుందాం. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే, పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడు అని యేసు ప్రభు చెప్తూ ఉంటున్నాడు. ఆలోచించండి, చిన్నదే కదా పాపం అని అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు పెద్ద పాపం ఏమీ కాదులే అని అనుకుంటాం. పాపం పాపమే అవుతుంది, కానీ అది ఒప్పుగా మంచిగా మార్చడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండనే ఉండదు. కాబట్టి నాకు తెలియక అడుగుతాను, చిన్న పాము కరిస్తే చచ్చిపోతారా లేకపోతే పెద్ద పాము కరిస్తే చచ్చిపోతారా? పాము ఏది కరిచినా అది విషం ఉండే పాము అయితే తప్పనిసరిగా చచ్చిపోతారు. అలాగే పాపము చిన్నదా పెద్దదా అనేది కాదు, కానీ పాపము చేసే ప్రతివాడు కూడా పాపానికి దాసుడై ఉన్నాడని యేసు ప్రభు వారు తెలియచేస్తూ ఉంటున్నారు. ఆలోచన చేయండి, మరి పెద్ద తప్పేమీ చేయలేదు అని అనుకుంటుంటారు, పెద్ద దొంగతనం ఏం చేయలేదు అనుకుంటారు, పెద్ద పాపం ఏమీ చేయలేదు అని అని సరిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పాపము ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది, పాపము చేసే ప్రతివాడు కూడా పాపానికి దాసుడైపోతాడని చెప్తున్నాడు. ఒక చిన్న పాపం, ఒక దొంగతనం అలవాటు చేసుకుంటే ఆ దొంగతనానికి దాసుడైపోతూ ఉంటాడు. ఒక త్రాగుడు ఒకసారే కదా అనుకొని దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే దాని నుండి విడుదల పొందాలి అంటే వారి జీవితంలో అది కుదరనటువంటి పరిస్థితి. ఎంతమంది రకరకాల పాపాల్లో చిక్కుబడిపోయి ఆరని అగ్నికి పోతూ ఉంటున్నారో ఆలోచన చేయండి. ఈ పాపాల నుండి విడిపించడానికే పవిత్రుడైనటువంటి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే పాపి అయిన మానవునికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు అవసరమై ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో అలాంటి పరిశుద్ధులు ఎవరు కూడా లేరని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3:11 మనం చూసినట్లయితే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని చెప్తున్నాడు. దేవుని వెతికే వారు ఎవరైనా ఉన్నారంటే అలాంటి వారు కూడా లేరు అని చెప్తున్నాడు. 12 మనం చూస్తే, అందరూ త్రోవ తప్పి ఏకంగా కూడి పనికి మాలిన వాళ్ళు అయిపోయారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఆలోచించేయండి, అదే రోమీయులకు రాసిన పత్రిక 3:23 మనం చదివినట్లయితే, ఏ భేదము కూడా లేదు, అందరూ మరి పాపం చేసి దేవుడని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే అందులో రంగు భేదం లేదు, వయసు భేదం లేదు, దేశ భేదం లేదు, భాష భేదం లేదు, ఏ భేదం కూడా లేదు, అందరూ పాపం చేస్తారని చెప్తున్నారు. కాబట్టి అందరికీ నీతిమంతుడైన పరిశుద్ధుడైనటువంటి దేవుడు అవసరము అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. చాలామంది అంటారు, నేనేం పాపం చేయలేదని అనుకుంటూ ఉంటారు. అలా అన్నట్లయితే నీతో నాకు వ్యాజ్యం ఉంది అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అయితే మరి చేసిన పాపం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే పవిత్రులుగా మార్చబడతారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి పాపం ఏదైనా చిన్నదో పెద్దదో చేసిన పాపానికి మానవుడు దాసుడైపోతున్నాడు. ఏదైనా ఒక అలవాటు నేర్చుకుంటాడు, కానీ దాని నుండి విడుదల పొందాలంటే, మానాలంటే వారి వల్ల కానే కాదు. అందుకే దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా, చిరుతపులి తన మచ్చలు మార్చుకోగలదా? అలా మార్చుకోగలిగితే కీడు చేయడానికి అలవాటు పడిన మనిషి కూడా మేలు చేయడానికి వల్ల పడుతుంది అని చెప్పేసి చెప్తాడు. ఆలోచన చేయండి, మానవ నైజమే పాపము, పాపం చేయడం మానవుని యొక్క లక్షణము, దాన్ని క్షమించి పవిత్రపరిచేది దైవ లక్షణం. అయితే మరి పాపి అయిన మానవుడు దేవుని దగ్గరికి రావడానికి దేవుడు చాలా పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు. దేవుని దగ్గరికి మానవుడు రాలేడు. కాబట్టి మరి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, పాపి అయినటువంటి మానవుణ్ణి మరి కలపడానికి మధ్యవర్తిగా
క్రీస్తు యేసు అనే నరుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఆ యేసు అనే మాటను మనం గమనించినట్లయితే ఆ యేసు ప్రభుకు ఉన్న పేరు కాదు, కానీ యేసు అంటేనే రక్షకుడు అని అర్థము. ఆయనకి మరొక పేరుంది, ఇమ్మానుయేల్ అని. దేవుడు మరి భాషాంతరమన దేవుడు మనకి తోడని అర్థమని ఆ లేఖనం తెలియచేస్తుంది. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే యెషయా ప్రవచించాడు. భక్తులు మరి ప్రవచనాలు తెలియచేసి ఉంటున్నారు. మరి దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే యెషయా గ్రంథము 7:14, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారని కూడా దేవుని యొక్క లేఖనాలు ముందుగానే తెలియచేసి ఉంటున్నాయి. అయినా సరే అనేక మంది గ్రహించలేని వారుగా ఉంటున్నారు. యేసు ప్రభు నిన్నగాక మొన్న లేకపోతే 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు అని చెప్పేసి చెప్తున్నారు తప్ప, ఆయన చెప్తున్నాడు భూమికి పునాదులు లేనప్పుడే నేనున్నాను, నేల మంటి రవ్వైనా లేనప్పుడే నేనున్నాను అని చెప్తూ ఉంటున్నాడు ఆయన. అయితే జగదుత్పత్తికి పూర్వమే నేను ఉన్నవాడనని చెప్తున్నాడు, అనువాడనని చెప్తున్నాడు, మొదటి వాడను, కడపటి వాడను, ఆది అంతమై ఉన్నటువంటి దేవుడను, అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడిని, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను అని ఇంత స్పష్టంగా తెలియచేస్తున్నప్పటికీ కూడా ఎందుకో మనుషులు వారి హృదయాలు తెరిచేసి ప్రభుని హృదయంలోకి ఆహ్వానించలేనటువంటి వారుగా ఉంటున్నారు. ఎవరైతే ఆహ్వానిస్తారో వారు మాత్రం మేలు పొందుతారు, వారు మాత్రం ధన్యులు, వారు మాత్రం దేవుని రాజ్యంలో యుగ యుగాలు ఉంటారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. మరి చాలామంది అంటారు యేసు ప్రభు మరి లోకానికి స్త్రీ ద్వారా వచ్చాడు అంటారు, అది ఎలాగ సంభవం అని చెప్తే చాలామంది దాని గురించి తర్క వితర్కాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఆలోచన చేయండి, ఒకసారి నేను బస్సులో వెళ్తున్నప్పుడు ఒక ఆయన ఇలాగే వాదన పెట్టుకున్నాడు. పెట్టుకున్నప్పుడు నేను వారితో చెప్తున్నాను, ఫారం కోళ్ళను చూస్తారా ఎప్పుడైనా అన్న. అంటే ఆ చూస్తాం, ఎందుకు చూడలేదు అని. మరి ఫారం కోళ్ళు మరి పుంజులు లేకుండా గుడ్లు పెడుతున్నాయి కదా, ఎట్టు పెడుతున్నాయి, అది అంతే అన్నాడు. అది అంతే అన్నప్పుడు ఇది కూడా అంతే అని ఎందుకు అనుకోవట్లేదు, ఇది పరిశుద్ధాత్మ ద్వారా మరి మరియా గర్భ ధరించిందని మరి శాస్త్రజ్ఞులు తెలియచేస్తారు. మరి లేఖనాలు దిక్కులు పెకటిల్లేలాగా ప్రకటించబడుతున్నాయి. అయినా సరే మీరెందుకు దాన్ని గ్రహించట్లేదని నేను వారితో పాటు మరి చాలా ఖచ్చితంగా దేవుని గురించి నేను వాదించాను. ఆలోచన చేయండి, ఈ మాటలు చాలామందికి మరి వికటాట్టహాస్యంగా కనిపించవచ్చు, కానీ దేవుని యొక్క మాటలు పవిత్రమైనటువంటివని, అమూల్యమైనటువంటివని, శ్రేష్టమైనటువంటివని, యథార్థమైనటువంటివని కీర్తనకారుడు 19వ అధ్యాయంలో చాలా ఆ మాటలు చాలా నిర్మలమైనటువంటివని తెలియచేస్తూ ఉంటాడు. ఒక పాపికి బుద్ధి చెప్పడానికి, ఆ పాపి జీవితాన్ని మార్చడానికి పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు వారు నరవతారిగా ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అందుకు ఒక స్త్రీ గర్భం అవసరమైంది, కాబట్టి ఆమె ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా అక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తే వరేకము కాకముందు, అంటే యేసేపుకి ప్రదానం మాత్రం చేయబడింది, కానీ వరేకము కాకమునుపే యేసు ప్రభు ఆమె గర్భాన్ని మరి వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సహజంగా ఆమె గర్భవతి అయిందని తెలిసినప్పుడు యేసేపు ఆమెను రహస్యంగా విడిచిపెట్టేయాలనుకుంటున్నాడు, ఎందుకంటే చాలా నీతిమంతుడు. ఆమెను అవమానపరచనలక మరి ఆమె గురించి ఎవరితోనూ ఏమీ చెప్పకుండా మరి రహస్యంగా విడిచిపెట్టి వెళ్ళాలనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుని దూత ఆ యొక్క యేసేపుతో కూడా తెలియచేస్తుంది. ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయిందని చెప్పినప్పుడు ఆమెను విడిచిపెట్టలేదు. కానీ మరి ఆ బిడ్డ పుట్టేంతవరకు కూడా ఆమెను ఎరుగకుండెను అనేటటువంటి మాటలు తెలియచేయబడుతూ ఉంటున్నాయి మత్తయి వార్త 1వ అధ్యాయంలో. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క జనన విధానాన్ని గురించి చాలా స్పష్టంగా ఈ యొక్క గ్రంథములో వ్రాయబడి ఉంటుంది. ఆలోచన చేయండి, చాలామంది ఈ లోకంలో మహానుభావులు పుట్టారు, కానీ వాళ్ళ పూర్వము
వాళ్ళ శతకము అనేటటువంటిది లేదు. కానీ మరి ఇక్కడ యేసు ప్రభు పుట్టకు ముందు క్రీస్తు పూర్వం అని, మరి క్రీస్తు ప్రభు తర్వాత క్రీస్తు శకం అనేటటువంటి కౌంటింగ్ను మనం గమనించినట్లయితే, దాన్ని బట్టి అయినా కొంతమంది మనోనేత్రాలు తెరవబడితే ఎంత మేలు. ఆలోచన చేయండి, మరి బైబిల్లో ఉన్న ప్రతి మాటకు కూడా మరి ఈ దినాన్ని మనం చూసినట్లయితే నిదర్శనాలు ఉన్నవి ఉన్నట్టుగా లేనివి లేనట్టుగా రాయబడినటువంటి గ్రంథమే ఈ పవిత్ర గ్రంథం. దీనికి పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా రాయలేదు, కానీ మరి ఉన్నవి ఉన్నట్టుగా రాయబడినటువంటి ఈ గ్రంథాన్ని మనం చూస్తే, ఈ గ్రంథం పేరు వింటేనే మారిపోవాలి. అసలు పవిత్ర గ్రంథం, చాలామంది ఈ గ్రంథంలో మరి పరిశుద్ధ గ్రంథంలో ఏమున్నాయో అని చూసి తప్పులు పట్టుకోవడానికి వెతికి చదివినటువంటి వారు చాలామంది మారిపోయినట్లుగా, మరి క్రీస్తు బిడ్డలుగా క్రీస్తుని గురించి ప్రకటించే వారిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేను కూడా ఒకప్పుడు దేవుడు మాట్లాడతాడంటే నమ్మేదాన్ని కాదు, దేవుడు కనబడతాడంటే నమ్మేదాన్ని కాదు. కానీ ఒకనొక దినాన ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను దాన్ని గమనించి ఉంటున్నాను, ఇది దేవుని యొక్క స్వరము అని చెప్పి. కాబట్టి ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సంచారము చేసే దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు, నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన చూస్తున్నాడు. కేవలం మనుషులు ఏమడుగుతారు, అడగమన్నాడు కదా దేవుడు, అడగండి ఇస్తాను, వెదకండి దొరుకుతాను, తట్టండి తీస్తాను అన్నాడు కదా అని చెప్పేసి ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటినీ అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నా నీతిని నా రాజ్యాన్ని మొట్టమొదటి వెతికారనుకో మీకు కావాల్సిన అన్నీ కూడా దొరుకుతాయి అని చెప్తున్నాడు. కానీ అది విడిచిపెట్టి ఇది అడుగుతూ ఉంటారు, ఏమీ పొందుకోలేని స్థితిలో ఉంటారు. ఎవరైతే దేవుని రాజ్యం మీద దృష్టి పెడతారో, దేవుని రాజ్యం కొరకు మరి భక్తి చేస్తారో, ఆ రాజ్యాన్ని పొందుకోవడానికి ఎవరైతే మరి విశ్వాస జీవితంలో సాగుతూ ఉంటారో వారికి లోకము యోగ్యమైనటువంటిది కాదు. ఇంకా యేసు ప్రభు వారు చెప్తారు, పైనున్న వాటిని మీరు వెతకండి, భూ సంబంధమైన వాటిని వెతకవద్దు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడైతే పైకి వెళ్ళాలని నిర్ణయం తీసుకొని పైనున్న వాటిని వెతుకుతామో, మనకి లోకంలో మనకి ఏం కావాలో అన్నీ కూడా ప్రభువు మనకి మన అవసరతలన్నిటిని కూడా తీరుస్తాడు ఆయన. ఇంకా మనం చూస్తే మీరు అన్న వస్త్రాలు గలవారై తృప్తిగా ఉండండి అని చెప్పి మరి తిమోతి మొదటి పత్రిక 6:6 తెలియజేస్తాడు. కాబట్టి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలు, భక్తి చేయొచ్చు. ఇంకా అది లేదు ఇది లేదు అని ఏ వంక లేనమ్మంట డొంకట్టుకొని ఏడ్చిందంట. ఏదో ఏడవడానికి కారణాలు వెతుక్కొని మరి ఏడుస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, సంతృప్తి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనం అని తెలియజేస్తుంది. భక్తి జీవితంలో తృప్తి అనేటటువంటిది మనం చేయగలుగుతూ ఉంటగలిగితే, తృప్తికరంగా భక్తి చేయగలిగితే మనకు కావాల్సిన సమస్తాన్ని కూడా ఆయన మనకి అనుగ్రహిస్తాడు అనేటటువంటి మాటను మనం నమ్మదగినటువంటి వారమై ఉంటున్నాం. ఆయన నమ్మదగినటువంటి వాడే, కానీ మనం నమ్మదగిన వారుగా ఉండట్లేదు. అబద్ధాలు బాగా నమ్ముతారు, ఎవరెవరో ఏవో చెప్పేస్తే అవన్నీ నమ్మేస్తూ ఉంటారు. కానీ మరి జీవం కలిగినటువంటి దేవుని మాటలు నమ్మినట్లయితే ఆ మాటలు మనల్ని బ్రతికిస్తాయి, ఆ మాటలు మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్తాయి అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. మరి సౌలు జీవితంలో చూస్తే మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే, ఆయన ఎంత మాత్రం కూడా యేసు ప్రభు దేవుడని నమ్మలేదు, ధర్మశాస్త్రాన్ని నమ్మాడు. అయితే మరి క్రైస్తవులను చంపడానికి ప్రభుత్వం ద్వారా అధికారం సంపాదించుకున్నాడు, దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవుల్ని చంపడానికి వెళ్ళాడు. కానీ అక్కడ ప్రభు యొక్క దర్శనాన్ని చూశాడు, ప్రభు స్వరం ద్వారా సౌలుతో మాట్లాడి ఉంటున్నాడు. నిజంగా చాలామంది జీవితాలు మనం చూస్తే ఆయన మాట్లాడితేనే కానీ ఆయన చూస్తేనే కానీ నమ్మలేనటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. అలా నమ్మిన వాళ్ళు జీవిత కాలంలో ఎప్పుడు కూడా ప్రభువుని విడిచిపెట్టరు. యేసు ప్రభుతో పాటు తిరుగుతున్నటువంటి తోమా ఆయన శిష్యుల్లో ఒకడైనప్పటికీ కూడా ఆయన తిరిగి లేచాడు అంటే నమ్మలేకపోయాడు. అయితే శిష్యులు చెప్తే వాళ్ళతో చెప్తున్నాడు, ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అని చెప్తుంటాడు. ఆ సమయంలో మరి ప్రభు వారి మధ్య ప్రత్యక్షమై, తోమా నా గాయాల్లో వేలు పెట్టి చూస్తావా, చూడు నువ్వు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్తున్నాడు.
మనం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఆ వాక్యం చదవడం ద్వారా, ఆ వాక్యం వినడం ద్వారా అనేక మంది ప్రభు బిడ్డలుగా మార్చబడి ఉంటున్నారు. కాబట్టి ఈ మాట నమ్మదగినటువంటిది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనటువంటిది అని చెప్పాడు. కాబట్టి ఈ మాట జీవము కలిగినటువంటి దేవుని మాట అని ఎవరైతే గ్రహిస్తారో వారి జీవితంలో తప్పనిసరిగా మేలు పొందుతారు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమని ఆ యొక్క తోమాతో ప్రభు తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి తన జీవితకాలంలో మళ్ళీ ఇంకెప్పటికీ కూడా అలాంటి మాటలు తోమా జీవితంలో రాలేదండి. ఆఖరికి మరి ప్రాణం పోయే పరిస్థితి వస్తే కూడా ప్రభు కొరకు ప్రాణాలు అర్పించడానికే తను ఇష్టపడ్డాడు. కానీ మరి ఆ ప్రభువుని గురించి ఎంతగా మరి ప్రకటించినటువంటి వాడుగా ఉంటున్నాడో ఆలోచన చేయండి. ఇంకా మన సౌలు జీవితాన్ని కూడా చూస్తే, ఆ సౌలు కూడా మరి యేసు ప్రభు తనతో మాట్లాడుతున్నప్పుడు, సౌలా సౌలా అని పిలుస్తున్నప్పుడు అంటాడు కదా, ప్రభు నువ్వెవడవి అని అడుగుతూ ఉంటాడు. ఎంత మరి ఆ మాటల్లో ఎంత గర్వం ఉట్టి పడుతూ ఉంటుందో చూడండి. చాలామంది మాటల్లోనే గర్వం, కొంతమంది మొహం చూస్తేనే చాలా గర్వంగా అనిపిస్తుంది, కానీ ఎస్ఐ ముఖం చూస్తే ఎంత దీనంగా అనిపిస్తుందో, ఎంత ప్రేమ కనపడుతుందో ఎస్ఐ ముఖంలో. మరి ప్రభు నమ్ముకున్నటువంటి మనం కూడా దీనులుగా విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారిగా, ప్రభు ప్రేమను ప్రకటించేటటువంటి వారిగా, ఆ ప్రేమను చూపించేటటువంటి వారిగా ఉన్నప్పుడు అనేక మందిని మనం కూడా దేవుని కొరకు సంపాదించుకోగలం. ఏసయ్యలో ఈ చేతుల్లో ఏ ఆయుధం కూడా లేదు, కానీ మరి ఏసయ్య ఈ లోకం అంతటినీ కూడా సంపాదించుకోగలిగి ఉంటున్నాడు. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఏసయ్యని ఎరగని వారు ఎవరు కూడా లేరని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, నీవు నేను మనందరం కూడా ఏసయ్యని ద్వేషించినటువంటి వాళ్ళమే, ఏసయ్యని దూషించినటువంటి వారమే, ఆయన మా దేవుడు కాదు అని చెప్పి తృణీకరించినటువంటి వారమే. కానీ ఆయన మాత్రం నిన్ను నన్ను మన ఎవరిని కూడా ఆయన తృణీకరించినటువంటి వాడు కాదండి. ఆయన మరి అసహించుకున్నటువంటి వాడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన్ని మరి సిలువుకు అప్పగించినటువంటి వారిని సహితము క్షమించగలిగాడు అని అంటే ఆలోచన చేయండి. ఏ ఒక్కరిని కూడా ఆయన మరి క్షమించకుండా విడిచిపెట్టేవాడు కాదు. నువ్వెంత పాపివైనా సరే, ఆ పాపం చేస్తే ప్రతివాడు పాపానికి దాసుడని చెప్తున్నాడు కదా, నువ్వెంతటి పాపివైనా సరే ఆయన దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడిగినట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి మరి ఈ యొక్క వర్తమానం వింటున్నటువంటి మా ప్రియ సోదరుడు ఆ సోదరి, నీ పాప జీవితం నుంచి ఏ ఒక్కరూ కూడా నిన్ను విడుదల పరిచేవాళ్ళు లేరు, ఏ ఒక్కరూ కూడా నీ పాపానికి క్షమాపణ ఇవ్వగలిగినటువంటి వారు లేరు. కానీ యేసు ప్రభు నిన్ను నన్ను మనందరినీ క్షమించి తన రాజ్య వారసులుగా చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చి అనేక శ్రమలు, అవమానాలు, నిందలు, దెబ్బలు పడి మనం పొందవలసినటువంటి ఆ శిక్షను, మనం పొందవలసినటువంటి అవమానాన్ని, మనం పొందవలసినటువంటి మరి ఆ యొక్క మరణాన్ని ఆయన మీదకు తీసుకొని మనకి విడుదల అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన నమ్మదగినటువంటి వాడని మరి ఈ లోకంలో ఎవ్వరు కూడా నమ్మ, చాలామందిని మనం చూస్తూ ఉంటాం, కులాన్ని నమ్ముకుంటారు, బలాన్ని నమ్ముకుంటారు, ధనాన్ని నమ్ముకుంటారు, ఆస్తిని నమ్ముకుంటారు, లేకపోతే బంధు బలగం ఉందని వాళ్ళని చూసి ధైర్యపడతారు. కానీ ఒకనొక సమయంలో కష్టకాలము వచ్చినప్పుడు ఇవి ఏవి కూడా పనికిరావు. యేసు ప్రభువారు కూడా చెప్తూ ఉంటాడు, ఆస్తి అక్కరకు రాదు అని చెప్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, ఆ దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. యేసు ప్రభువారు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుగాడు వచ్చి చెప్తాడు కదా, 40 రోజుల నుంచి ఉపవాసం ఉన్నావు కదయ్యా, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తినొచ్చు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే అని చెప్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, ఏసయ్యని రెచ్చగొట్టడానికి ఆ మాటలు ఉపయోగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన రెచ్చిపోలేదు, కానీ వాక్యము ద్వారానే అపవాదికి సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు బ్రతికేది,
దేవుని నోట్లోంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని చెప్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, చాలామంది తింటూ తింటూనే చచ్చిపోతూ ఉన్నారు, తిండి లేక చచ్చిపోతున్నారండి. చాలామంది అయ్యో హాస్పిటల్లో తనకి మరి వైద్యం చేయించక చచ్చిపోయారంటారు. హాస్పిటల్లో వైద్యం చేస్తూ ఉంటుంది కానీ అనేక మంది చనిపోతూ ఉంటున్నారు. ఈ కరోనాతో ఎంతమంది ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు కానీ ప్రాణాలు మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. మరణం తప్పించడం యెహోవా వశం అంటున్నారు. ఆయన తప్పించకపోతే దాన్ని ఎవ్వరు కూడా తప్పించలేరండి. అయితే ఆయన మాట వింటే బ్రతుకుతారంటున్నాడు. అలా అంటే మీరు అనొచ్చు, యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు చచ్చిపోరండి, చచ్చిపోలేదా అని అడగచ్చు. కానీ చనిపోతారు. ఈ లోకంలో చావు అనేది అందరికీ ఉంది. పుట్టుట గిట్టుట కోసమే కదా అని పెద్దలు చెప్తారు కదా, అలాగా. అయితే ఈ లోకంలో చనిపోవచ్చు కానీ వారు ఎప్పటికీ కూడా ఆరని అగ్నిలో కాల్చబడరు. వారు జీవములోనికి దాటుతారు, తీర్పులో నుంచి జీవములోనికి దాటి ఉన్నారు అంటున్నాడు. అయితే మరి దేవుని రాజ్యంలో ఉన్నవారు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, పాపం లేదు, నిద్ర లేదు. ఇక ఈ లోకంలో ఉండేటటువంటి గందరగోళం ఏమీ కూడా అక్కడ లేదు. కానీ ఏసైతో యుగయుగాలు సంతోషంగా ఆనందంగా ఉండే రాజ్యమే ఆ పరలోక రాజ్యము. కానీ మరి నరకంలో ఉన్నటువంటి వారు కంటిన్యూషన్గా ఏడుస్తూనే ఉంటారట అండి. ఎందుకో తెలుసా? వారు చేసినటువంటి పాపము వారి కళ్ళ ఎదుటే ఉంటుందంట. అయ్యో నోరు నెత్తి కొట్టుకుంటారంట, యేసుక్రీస్తుని నమ్మనందుకు నొచ్చుకుంటారంట. అయ్యో ఎంతమంది యేసు ప్రభు నమ్ముకో అని చెప్పినా సరే నేను ఎంత నిర్లక్ష్యం చేశానని ఎంత నోరు నొత్తు కొట్టుకున్నా ఆ రోజు వారికి విమోచన అనేటటువంటిది ఉండనే ఉండదు. కాబట్టి భూమి మీద ఉంటుంది కానీ ప్రాణం ఉంటుంది కానీ యేసు ప్రభువారు చెప్తున్నారు ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. ఆ ఈ దినాన్నే యేసయ్యకి నీ హృదయంలో చోటు ఇచ్చినట్లయితే నువ్వు దేవుని రాజ్యంలో యుగ యుగాలు ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ లోకం ఎప్పుడు అంతమైపోతుందో తెలీదు, ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలీదు, యేసు ప్రభు వారు ఎప్పుడు రాబోతున్నారో మనకు తెలీదు, ఆయనకి కూడా తెలియదంట. ఆయన ద్వారబంధం దగ్గర నిలబడున్నారంట. ఎప్పుడు తండ్రి వెళ్ళమని చెప్తే ఆ మాట కొరకు ఎదురు చూస్తూ అడుగు బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నేడో రేపో ఏమవుతుందో ఈ ప్రపంచ పరిస్థితి, ఇప్పటికే ప్రజలందరూ కూడా భయాందోళనతో ఉన్నారు. ఏ వైపు నుంచి ఏ సమస్య వస్తుందో, ఏ వైపు నుంచి ఏ అనారోగ్యం వస్తుందో, లేకపోతే మరి యేసు ప్రభు వారు తెలియచేసినట్లుగా ఎక్కడ చూసినా మరి భూకంపాలు, యుద్ధాలు, కరువులు, మరి ఇవన్నీ కూడా ఆయన చెప్పిన ఆ మాటలన్నీ కూడా నెరవేరుతూ వస్తున్నాయి. అయినప్పటికీ చాలామంది నిశ్చంతగా ఉన్నారు. ఆ వస్తాడంటే యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో చూద్దాంలే అన్నట్టుగా. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి ప్రభు రాకడాది సమీపంగా ఉందని ఎవరికి వారు సిద్ధపడి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంతలో కనబడంతలో మాయమైపోయే ఆవిరి లాంటి మన జీవితాల్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు ఆయన. మరి ముఖ్యంగా మరి భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అని యోబు 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్తూ ఉంటాడు. ఇవాళ ఇక్కడ, రేపు ఎక్కడో మనకు తెలీదు. ఇవాళ ఇంట్లో ఉన్నాం, రేపు మట్లో ఉంటామేమో తెలీదు. కానీ మన కొరకు మరి ప్రాణం పెట్టిన యేసయ్య చెప్తూ ఉంటున్నాడు, మీరు నన్ను నమ్మినట్లయితే నా రాజ్యాన్ని మీకు ఇస్తానని చెప్పి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖను పాపం చేస్తే ప్రతివాడు పాపానికి దాసుడైపోయాడు అంటున్నాడు యేసు ప్రభువారు. ఆ పాపపు దాసత్వం నుంచి నిన్ను నన్ను విడిపించడానికే రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మాట ఎవరైతే వింటారో, ఆయన మాట యందు ఎవరైతే విశ్వాసం ఉంచి, మరి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా చెప్తాడు, మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తాను అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి నీవు పవిత్రత పొందాలి అని అంటే చేసిన పాపాలు ఎలాగ చేసేసావు, చేసినవి ఎలాగ చేసావు, కాబట్టి చేసిన వాటిని ఎస్ఐ దగ్గర ఒప్పేసుకో. చాలామంది ఒప్పుకుని కప్పుకుంటారు కానీ ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టేసినట్లయితే ఆయన నమ్మదగినటువంటి వాడు నీతిమంతుడు కనుక మన దుర్నీతి అంతటి నుంచి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తే
ఆయన చెప్తున్నాడు అది పరిశుద్ధ పట్టణం, పరలోక పట్టణం అంట. అపవిత్రులు పోకూడని మార్గం అంట. ఏ కొంచెం బుద్ధిహీనత, ఏ కొంచెం అవిధేయత ఉన్నప్పటికీ కూడా ప్రభు తెలియచేస్తాడు, పులిసిన పిండి కొంచెం ఉన్నా మొద్దంతా పులిసిపోతుంది, ఇవి ఒక్కటే కదా, ఈ చిన్నదే కదా అని ఏ ఒక్కదాన్ని దాచిపెట్టినప్పటికీ కూడా మరి ప్రే సోదరుడు సోదరి మేలు పొందలేవు. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఒకసారి ఏమైందంటే ఒక సహోదరుడు వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడు, అమ్మ నేను త్వరగా వచ్చేస్తున్నాను డ్యూటీ నుంచి, మరి నా కోసం ఫలానా వంట చేసి పెట్టు అని చెప్పేసి తనకి ఇష్టమైనటువంటి వంట చేయమని తన తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంతకీ రాడు అంతకీ రాడు, ఏమైందబ్బా అని చెప్పేసి ఆలోచన చేసి పొద్దుపోతుంది ఆ బిడ్డ కోసం తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది అనుకోని విధంగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏమైంది అని చెప్పి ఆ ఫోన్ తీసేటప్పటికి ఈ నెంబర్ కలిగినటువంటి వ్యక్తి మీ అబ్బాయి అయినా అంటే అవును, ఈ ఫోన్ మీ అబ్బాయిదేనా అంటే అవును నా కొడుకుదే అని చెప్పేసి అంటే ఇప్పుడే జస్ట్ ఒక లారీ యాక్సిడెంట్లోని కుమారుడు చనిపోయాడు అని చెప్పేసి చెప్పినప్పుడు గొళ్ళున ఏడ్చి మరి ఆ బిడ్డ గుండెలు బాదుకొని తన కుమారుని కొరకు ప్రలాపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏ సమయానికి ఏం సంభవిస్తుందో మనకి తెలియదు. మరి సమయం ఉంటుండగానే ఏసైకి మన హృదయంలో చోటు ఇచ్చినట్లయితే, ఏసైని మన హృదయంలో చేర్చుకున్నట్లయితే, దేవుని కొరకు మనం జీవించినట్లయితే ఆ యొక్క దేవుని రాజ్యాన్ని మనం సంపాదించుకుంటాం. ఈ లోకం మనకి గ్యారంటీ కాదు, ఏదో ఒకరోజు ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి వారమే కానీ మరి ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళ్తావు? ఆ సమయం ఆసన్నమైనట్లయితే మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటే ధన్యుడివి లేకపోతే అన్యుడివే. దేవునికి ఆయాసకరంగా ఇంకా జీవిస్తున్నావా? దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావా? తల్లిదండ్రులు నీ గురించి మంచిగా నడవమని చెప్తే తిరుగుబాటు చేస్తున్నావా? లేకపోతే మరి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తూ ఉంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే నీకు దేవుని రాజ్యం దొరకదు, కానీ దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తేనే దేవుని రాజ్యాన్ని సంపాదించుకోగలమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నా. ప్రియ సోదరుడు సోదరి, మన సమయం ఎప్పుడో మనకి తెలియదు కాబట్టి మరి ప్రభువుని కలిగి ఉంటే ప్రభు రాజ్యంలో కన్ను తెరుస్తాం, ప్రభువుని కలిగి లేకపోతే ఆరని అగ్నిలో కన్ను తెరవలసి వస్తుంది. ఆ తల్లి అనుకోలేదు నేను చేసి పెట్టిన వంట నా కుమారుడు తింటాడు అని ఆశతో ఎదురు చూస్తుంది, కానీ ఆ కుమారుని మరణాన్ని చూడవలసి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన జీవితకాలము చాలా అల్పమైనటువంటిది, స్వల్పమైనటువంటిది. ఈ గుక్కుడు ప్రాణం గుట్టుకుమంటే మనం ఉండే స్థలం ఎక్కడ ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలేని ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునని ప్రకటించడానికి వచ్చిన మా క్రీస్తు ప్రభువానికి వందనాలు చెల్లించుకుంటున్నా. నేను తప్ప వేరొక దేవుడు లేడంటున్నావు, నేనే మార్గము సత్యము జీవం అంటున్నారు అయ్యా. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడైపోతున్నాడు అంటున్నావు అయ్యా. చిన్నదో పెద్దదో పాపం పాపమే కానీ దాన్ని మంచి అని చెప్పడానికి ఎవరికి కూడా అవకాశం లేదు కదా ప్రభువా. అలాగే నా తండ్రి నాయన అయ్యా, నా ప్రభువా అని మాటలు వింటున్నటువంటి మా ప్రియుల హృదయంలో గొప్ప మార్పు కలుగు చేయండి ప్రభువా. ఏదో ఒకప్పుడు ఏదో ఒక రోజు అయ్యా ఈ లోకాన్ని మేము విడవలసినటువంటి వారమే అంటున్నామని, నీ రాజ్యాన్ని మేము స్వతంత్రించుకోవాలంటే ఈ లోకంలో ఉంటుంది కానీ నీకు ఇష్టమైన జీవితం జీవిస్తేనే, నీ మాట వింటేనే నాయన నా తండ్రి నీకు ఇష్టమైనటువంటి పాత్రలుగా నీ రాజ్య వారసులుగా చేసుకోవాలని, కిందన్న వాటిని కాదు భూ సంబంధమైన వాటిని కాదు పైనన్న వాటిని వెతకమంటున్నారు ప్రభువ. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అడుగు ప్రతి వాటిని పొందమంటున్నావు. నా నీతి నా రాజ్యాన్ని మొట్టమొదటి వెతికినట్లయితే మీకు కావాల్సిన సమస్తాన్ని ఇస్తాను వాగ్దానం చేసినటువంటి దేవుడు కనుక ప్రభువ. అయ్యా నీ మాటలు ముత్యాల మూటలు ప్రభువ. ఏడు సార్లు పుటవేయబడిన మేలిమి బంగారు కంటే కోరదగినటువంటివి కనుక ప్రభువ. అయ్యా నీ మాటలు మా క్రంథాన్ని ఆస్వాదించేవారిగా మా ప్రియ సోదరులను సోదరులను దర్శించి మరి హృదయాల్లో నిన్ను చేర్చుకొని నీ కొరకు మాత్రమే బ్రతకడానికి, నీ రాజ్యాన్ని మాత్రమే స్వతంత్రించుకోవడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ఏసై పేట బ్రతి మాలు వేడుకొంచున్న పరమ తండ్రి ఆమేన్. మీ అందరికీ వందనాలు.